బిగ్ బాస్ వంటి రియాలిటీ షో తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద హోస్ట్గా మారిన షో మీలో ఎవరు కోటీశ్వరుడు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కి హోస్ట్గా వ్యవహరించిన తారక్ ఆ షోని అద్భుతంగా రన్ చేశారనే టాక్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీజన్లలోనూ ఆయన ఇంపాక్ట్ ఉండేలా చూసుకున్నారు. దీంతో తారక్తో కౌన్ బనేగా కోటీశ్వరుడు లాంటి ప్రోగ్రాం చేయించాలని భావించింది ఓ ఛానల్. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అదే ఎవరు మీలో కోటీశ్వరుడు. గతంలో తెలుగులో టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి క్విజ్ ప్రోగ్రామ్కి యాంకర్లుగా వ్యవహరించారు. మంచి రేటింగ్ దక్కించుకున్నారు. అయితే మొదటి సిరీస్కి వచ్చిన టీఆర్పీ సెకండ్ థర్డ్ సీజన్లలో దక్కకపోవడంతో ఈ షోని నిలిపివేశారనే టాక్ వినిపించింది. నాగ్ చిరు తర్వాత బుల్లితెరపై క్విజ్ రియాలిటీ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చారు తారక్. అనూహ్యంగా ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అనూహ్యంగా పెరగడంతో బ్రేక్ పడింది. దీంతో తారక్ అసలు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. వీటిపై తాజాగా వినిపిస్తున్న రోమర్ ఏంటంటే ఇప్పటికే పార్టిసిపెంట్ల ఎంపిక ప్రోగ్రామ్ కొంత ముగియడంతో కరోనా వేడి తగ్గిన తర్వాత అంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఇటీవలే కరోనా నుండి కోలుకున్నారు తారక్. మరోవైపు కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించాలని ఆ షో నిర్వాహకులు భావిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తేలనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror's TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.